రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై కారు దగ్ధమైంది. మామిడిపల్లి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తుండగా 130 నెంబర్ పిల్లర్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న తల్లి, 2 నెలల కూతురు, 2 కుమారులు ప్రాణాలతో బయటపడ్డారు. కారుకు మంటలు అంటుకోగా ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్లు గమనించి రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. షాద్నగర్ వెళ్తున్నాం మేము. దూరకే అబ్జర్వ్ చేసుకుంటే టైర్లు ఇట్లా మంట వస్తుంది. దిగి ఉరుకున్నాం. దిగి ఉరుకుంటే ఇద్దరు బాబులు, ఇంకో చిన్న బాబు ఉన్నారు, 2 నెలల బాబు. బండి లాక్ అయిపోయింది, వెళ్ళి ఉరికి హాస్పిటల్ కేర్ హాస్పిటల్ వెళ్తున్నా. వెళ్తుంటే ఇక్కడ కారు అంటే జస్ట్ ఆగిపోయింది. ఎక్సలేటర్ ఇస్తా ఉంటే ఆగింది సార్. ఎక్సలేటర్ ఇస్తా ఉంటే కూడా ఎందుకు ఎక్సలేటర్ అవ్వట్లేదు అని చూస్తే ఆ సింబల్ వచ్చింది, కారు ఆగినట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు చిన్న బాబు అన్నాడు, పిండి ఎంత నుంచి పగలు వస్తుంది అంటే తొందర ఆగేసి బాబుని లాగేసిన. వాళ్ళు లాగేసరికి ఎంత లాక్ అయిపోయింది. అవన్నీ వచ్చేసి తీసింది చిన్న బాబు. ఈ బాబు నా బాబుని ఎవరు నడిపిస్తున్నారు? కారు నడిపిస్తుంది. మీరు ముగ్గురే ఉన్నారా?